అనగనగా ఒకసారి ఒక ప్రొఫెసర్ ఒక జెన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళాడు. అతడు ఆ జెన్ మాస్టర్తో అసలు జెన్ అంటే ఏంటి అని అర్థం చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ జెన్ మాస్టర్ సైలెంట్గా ఒక కప్పులో టీ పోశాడు. ఆ కప్పు ఫుల్ అయ్యింది, అయినా కప్పులో టీ పోస్తూనే ఉన్నాడు. వెంటనే ఆ ప్రొఫెసర్ ఆగలేక కప్ ఫుల్ అయినా ఎందుకు పోస్తూనే ఉన్నారు అని అడిగాడు. దానికి ఆ జెన్ మాస్టర్ ప్రొఫెసర్తో ఇలా అన్నాడు, నువ్వు కూడా నీ మైండ్ని ఫుల్గా ఉన్నప్పుడు జెన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు. మొదట నువ్వు నీ మైండ్ నుండి ముందస్తు ఆలోచనలు అవే ప్రీ కాన్సెప్షన్స్ తీసేసి ఎంటీ చేయమని చెప్పాడు. నీ మైండ్ ఎంటీగా ఉంటే దేనినైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. బిగినర్స్ మైండ్లో చాలా ముందస్తు ఆలోచనలు ఉంటాయి, బట్ ఎక్స్పర్ట్స్ మైండ్లో కొన్ని మాత్రమే ఉంటాయి. నువ్వు జీవితాన్ని నీ జీవితంలోనే చూస్తావు. మనందరం ఎప్పుడు ఇతర ఆలోచనలు, ముందస్తు ఆలోచనలు, ప్రీ కాన్సెప్షన్స్తో ఉంటాం. మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడం, వాళ్ళు చేసే పనులను, వాళ్ళు చేసే తప్పులను వేలెత్తి చూపించడంలోనే ఉంటున్నాం. మనం ఎటువంటి ముందస్తు ఆలోచనలు లేకుండా ప్రతి విషయాన్ని, ప్రతి ఫీలింగ్ని ఎంప్టీ మైండ్తో తీసుకోవాలి. అప్పుడు మీ మనసులో కూడా చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.